అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఫేస్బుక్ ఇన్స్టాకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. అయితే సహజంగా ఈ యాప్స్ ద్వారా రకరకాల పోస్ట్ చేస్తుంటారు నెటిజన్స్. ఈ పోస్టులు కొన్ని సామాజికంగా ఉండొచ్చు, నిబంధనలకు విరుద్ధంగా ఉండొచ్చు, లేదా హింసను ప్రేరేపించేవిగా ఉండొచ్చు. అలాగే వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేవిగా కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వివాదాస్పదమైన కంటెంట్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉండడం శ్రేయస్కరం కాదని భావించిన మెటా సంస్థ ఓ అడుగు ముందుకేసింది. మెటా సంస్థ ఫేస్బుక్ ఇన్స్టా నుంచి చెత్త కంటెంట్, సమస్యాత్మక కంటెంట్ను తొలగించింది. ఈ రెండు ప్లాట్ఫామ్స్ కలిపి అక్షరాల 2,60,000 పోస్టుల కంటెంట్ను తీసేసింది. తొలగించిన కంటెంట్ 2021 ఐటీ చట్టాలకు వ్యతిరేకంగా ఉందనే భావంతో కంటెంట్ తొలగించినట్లు స్పష్టం చేసింది మెటా సంస్థ. ఇప్పటి వరకు ఫేస్బుక్కు వచ్చిన 44,000 కంప్లైంట్స్, ఇన్స్టాకు వచ్చిన 19,000 కంప్లైంట్స్ ఆధారంగా సుమారు ఫేస్బుక్ నుంచి 2 కోట్ల పోస్టులు, ఇన్స్టాగ్రామ్ నుంచి 60 లక్షల పోస్టుల కంటెంట్ తొలగించినట్లు వెల్లడించింది మెటా. సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఐటీ చట్టాలను గౌరవించి నడుచుకోవాలని కంపెనీ వెల్లడించింది. ఈ పరిణామాలను చూస్తే ఫేక్ న్యూస్ను అరికట్టడంలో భాగంగానే మెటా సంస్థ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వాస్తవాలను తెలుసుకోవటానికి విహారీ న్యూస్ను చూడండి. మీ సెల్ ఫోన్లోనో కంప్యూటర్లోనో విహారీ బటన్ నొక్కి విహారీ ఛానల్ను ఆదరించండి.